అమ్మకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ రాలేదండి కొంచెం సెట్ చేయండి అంటారు అట్లాంటప్పుడు మీరు చెస్ట్ లెంత్ అనేది సైజ్ బ్లౌజ్ లకి తీసుకోవద్దు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద టైలర్స్ ఈ రోజు వీడియో ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది చూద్దామండి మనకి కస్టమర్ సైజ్ బ్లౌజ్ ఇస్తారు వాళ్ళు ఏమంటారంటే మాకు ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వలేదండి కొంచెం మాకు సెట్ చేసి ఇయ్యండి అంటారు మరి వాళ్ళు సెట్ గాని బ్లౌజ్ ఇచ్చారు కదా మనకు దానిలో నుంచి కొలత తీసుకోవడానికి ఉండదు కదా మరి అలాంటప్పుడు ఏ విధంగా సెట్ చేసుకోవాలి దానికోసం వచ్చేసి మనము కేవలం నడుము కొలతని మాత్రమే తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలి ఫ్రంట్ లెంత్ ఎంత తీసుకోవాలి నెక్ రౌండ్ చంక రౌండ్ ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా బోల్డ్ అనే టిప్స్ తో మీకు ఆ వీడియో అయితే చేస్తున్నానండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో అయిపోయిన తర్వాత ట్రై చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు ఓకేనా ఇప్పుడైతే మనం కేవలం నడుము కొలతని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది చూద్దాం చూడండి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కడెక్కడ సెట్ అవుతలేదు అసలు ఎక్కడ మిస్టేక్ అయ్యింది కొంతమందికి అయితే మాకు ఫ్రంట్ పార్ట్ అసలే సెట్ అవుతలేదండి ఎక్కడ ప్రాబ్లం చేసినామో మాకు అర్థమైతలేదు అనేది చాలా మందికి డౌట్ ఉంటదండి దానికోసం అని చెప్పి నేను ఫ్రంట్ పార్ట్ ఒకసారి మీకు క్లియర్ గా చూపిస్తానండి ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉంటాయి ఎక్కడెక్కడ చేంజెస్ చేసుకోవాలి అనేది అంతా కూడా అందుకోసం నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసిందండి మన మెథడ్ ఏ విధంగా ఉంటుంది అంటే నడుము కొలతను బేస్ చేసుకొని మనము బ్లౌజ్ మొత్తం కట్ చేసుకోవచ్చు అండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ డాట్స్ హ్యాండ్ రౌండ్ చంక రౌండ్ ప్రతి ఒక్కటి కూడా మనకు జస్ట్ నడుము కొలతను మాత్రమే బేస్ చేసుకొని ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న ఫ్రంట్ పార్ట్ పద్ధతి కూడా నడుము కొలతను బేస్ చేసుకున్న పద్ధతి ఉంటదండి అందుకోసం మీరు బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది ఉంది కదా ఈ కటింగ్ కూడా మీరు ఏంటి అంటే నడుము కొలతను బేస్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటేనే ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది మీకు ఈజీగా వస్తుంది మీరు వేరే ఏదో పద్ధతిలో అలవాటు ఉండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటే మాత్రం మీకు ఫిట్టింగ్ అనేది రాదండి వేరే పద్ధతిలో కట్ చేసుకున్నా కూడా మీరు కొన్ని ప్లేస్ లలో అయితే మిస్టేక్స్ అనేది చేస్తారండి అయితే ఆ మిస్టేక్స్ అన్ని కూడా నేను ఇక్కడ చెప్తాను మీరు ఒకసారి మీ పద్ధతిలో అయినా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా అయితే చాలా మందికి ఏముంటది అంటే ఫ్రంట్ పార్ట్ మేము ఎక్కడ ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా మాకు సెట్ అవుతలేదు అని చాలా మందికి ఉంటది కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇట్లా స్ట్రేట్ కటింగ్ పెట్టుకుంటాం చాలా వరకు అయితే ఇలా ఫ్రంట్ పార్ట్ ప్రాబ్లం సెట్ అవుతుంది మాకు సెట్ అవుతలేదు అని మీరు అనుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే దాదాపుగా మీరు క్రాస్ కటింగ్ కే ప్రిఫర్ చేసుకోండి ఓకేనా మీకు స్ట్రేట్ కటింగ్ క్రాస్ కటింగ్ అంటే పెద్ద తేడా ఏం లేదండి స్ట్రేట్ కటింగ్ అంటే ఇట్లా స్ట్రేట్ గా పెట్టేసుకుంటాము క్రాస్ కటింగ్ అంటే కొంచెం క్రాస్ గా తిప్పేసుకుంటాం అంతే ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా పెట్టేసుకుందాము తర్వాత మీరు కామన్ గా 2 ఇంచెస్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటారు కదా కింద ఇప్పుడు మీకు డౌట్ అంతా క్లియర్ చేయడం కోసం మీకు అర్థమయ్యేలాగా నేను వివరిస్తున్నా ఇక్కడ అందుకోసం మీరు ఈ ఫోల్డింగ్ అనేది ఏం చేసుకోకండి ఓకేనా ఈ విధంగానే పెట్టేసుకొని ఫస్ట్ అయితే చుట్టూ మార్కింగ్ చేసేసుకోండి ఈ మెడ ఏదైతే రౌండ్ తిరిగిందో ఈ రౌండ్ దగ్గర మాత్రము మీరు ఏం మార్కింగ్ అయితే అవసరం ఏం లేదు జస్ట్ స్ట్రేట్ ఉన్నంత వరకు అయితే చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ చేసేసుకున్నానండి అయితే ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఇదిగోండి చంక రౌండ్ ఉంది కదా ఈ చంక వరకు స్ట్రేట్ గా అయితే ఫస్ట్ మార్కింగ్ చేసేసుకోండి తర్వాత ఇదిగోండి ఇక్కడ నెక్ సైడ్ లైన్ కిందికే ఉంది కదా దీన్ని కొంచెం పై వరకు అనేది ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం ఇది వచ్చేసి నేను ఏం చెప్తున్నా అంటే చిన్న సైజు బ్లౌజ్ అంటే మనకు చిన్న సైజు పెద్ద సైజ్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఇక్కడ చూపిస్తున్నాం చూడండి మనకు నడుము లూజు 30 ఇంచులు ఉంది ఓకేనా ఈ 30 ఇంచుల కంటే 28 26 అంటే మీకు 30 కంటే ఎంత చిన్న ఉన్నా కూడా ఇది చిన్న సైజు ఓకేనా తర్వాత వచ్చేసి మనకు 30 ఇంచుల కంటే పెద్ద ఉంది అంటే 30 తర్వాత 32 34 ఇట్లా మీరు ఎంత పెద్ద ఉన్నా సరే ఇది వచ్చేసి మనకి ఏమవుతుంది పెద్ద సైజు బ్లౌజ్ ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నుంచి మన ఛానల్ ఫాలో అయ్యేటోళ్ళకైతే ఇది తెలుసండి ముందే ఇది బిగినర్స్ ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళకి అర్థమైతుంది అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నాను తర్వాత వచ్చేసి ఇప్పుడు 40 సైజు బ్లౌజ్ ఉంది అనుకోండి ఇది వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే పెద్ద సైజే బ్లౌజ్ అవుతుంది ఓకేనా ఇది కూడా పెద్ద సైజు బ్లౌజే కాకపోతే ఇది ఏంటంటే హెవీ సైజు అంటే ఏందన్నమాట మనకు చెస్ట్ సైజు ప్రతి ఒక్కరు కూడా హెవీ సైజు కిందికి వచ్చేస్తారు ఇది ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి ఓకేనా ఇప్పుడైతే నేను ఇక్కడ చిన్న సైజు బ్లౌజ్ అంటే ఇదిగోండి 30 ఇంచుల కంటే చిన్న ఉన్న సైజు అని చెప్తున్నాను ఇదిగోండి 30 ఇంచెస్ కంటే చిన్నవి ఏ సైజు అయినా కూడా
30 ఇంచెస్ కంటే తక్కువ చూపిస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి చేస్తున్న పొరపాటు అనుకోవచ్చు, లేదు అంటే వాళ్ళకు ఉన్న అలవాటు అనుకోవచ్చు అండి. ఫ్రంట్ నెక్ డీప్ ఎంత తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో మనకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ రాకపోవడానికి ముఖ్య కారణం. ఇక్కడ ఏంటి అంటే చిన్న సైజు బ్లౌజ్ ఎవరికైనా సరేనండి, దాదాపుగా 6 ఇంచులు ఓకేనా, లేదు అంటే 6.5 ఇంచులు ఖచ్చితంగా. ఇంతకంటే తగ్గించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దండి. 6 లేదు అంటే 6.5 ఇంచులకు అనేది మీరు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఓకేనా. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. నేనైతే ఒక దగ్గర నేను నెక్ కోసం అనేది గీస్తున్నాను, మీ ఇష్టాన్ని బట్టి 6 లేదంటే 6.5 చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు నెక్ అనేది రౌండ్ చేస్తాం కదా, కామన్ గా చాలా మంది ఏం చేస్తారు ఈ కార్నర్ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా చిన్నగా రౌండ్ అప్ అనేది చేసుకుంటారు. ఓకే, ఇక్కడ వరకు చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా ఉండాలి, ఫిట్టింగ్ నీట్ గా రావాలి అనుకుంటే ఈ లైన్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా లోపలికి మార్కింగ్ చేసుకుంటూ దీనికి కలుపుకోవాలి ఓకేనా. ఈ 1/2 ఇంచ్ అనేది తీసుకోవడం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఓకేనా. ఇది ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి. తర్వాత వచ్చేసి మనకు చంక రౌండ్ ఏ విధంగా తీస్తున్నాము అనేది కూడా చాలా పొరపాటు చేస్తారండి. ఇప్పుడు చంక రౌండ్ దగ్గర లోతు తీయాలి అన్నప్పుడు మీకు ఇదిగోండి రౌండ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఈ పై నుంచి కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సరే చంక రౌండ్ అన్నారు కదా, ఎక్కడ తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ తీసుకోవాలా, ఇక్కడ తీసుకోవాలా, ఇక్కడ తీసుకోవాలా, మీకు చాలా కన్ఫ్యూజన్ ఉంటది. దానికోసం మీరు బిగినర్స్ అయితే ఇదిగోండి మీకు బ్యాక్ పార్ట్ అప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నారో అదే విధంగా ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా మీరు మార్కింగ్ అనేది చేసుకో ఓకేనా. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇదిగోండి ఈ కార్నర్ నుంచి ఇక్కడ స్ట్రేట్ గా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రౌండ్ తిరిగిన దగ్గర నుంచి మీరు 1/2 ఇంచ్ అనేది ఈ లైన్ పైన వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మీకు ఇదిగోండి జాయింట్ అనేది ఇక్కడ వరకు ఉంది కదా, ఈ డాట్ నుంచి ఇదిగోండి ఇక్కడ వరకు కల్పించుకోండి. తర్వాత పైన కూడా అంతే, జాయింట్ అనేది ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ 1/2 ఇంచ్ కనే మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ లోతు తీసే విధానం అనేది ఈ విధంగా చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వడంలో ఇది కూడా ముఖ్య పాత్ర అనేది ఉంటది మనకు. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటి అంటే చెస్ట్ లెంత్ ఎంత తీసుకుంటున్నారు అనేది బాగా చూసుకోవాలి. ఇప్పుడు మీరు సైజు బ్లౌజ్ ఇచ్చారనుకోండి కస్టమర్, మాకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ రాలేదండి కొంచెం సెట్ చేయండి అంటారు. అట్లాంటప్పుడు మీరు చెస్ట్ లెంత్ అనేది సైజు బ్లౌజ్ లెక్కలు తీసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ పాడైపోయిన బ్లౌజ్ ఇచ్చారు కదా మీకు సెట్ చేయమని, మళ్ళీ దాంట్లో నుంచి మీరు కొలతలు తీసుకుంటే మళ్ళీ పాడైపోతుంది కుట్టేది కూడా. దానికోసం మీరు ఏం చేయాలి అంటే కింది నుంచి 2 ఇంచెస్ అనేది మీరు మార్కింగ్ చేసుకోండి. రెండు వైపులా మార్కింగ్ చేసుకుని ఇక్కడ ఫస్ట్ అయితే ఒక లైన్ డ్రా చేసుకోండి. యాక్చువల్ గా ఈ 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు ఫ్రంట్ పార్ట్ లో సెట్అప్ ఎట్లా చేసుకోవాలి నీట్ గా రావడానికి అనేది దాని గురించి మీకు వివరిస్తున్నా, అందుకోసం నేను ఈ విధంగా చెప్తున్నాను. ఇప్పుడు 2 ఇంచెస్ అనే మార్కింగ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా, దానికోసము ఇదిగోండి 2 ఇంచెస్ కంటే 1/2 ఇంచ్ అనేది కిందికి గీసుకోండి. మీరు చేతి మీద ఇట్లా గీయొద్దు, నాకు అలవాటు అని నేను వేసేసిన, ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి కరెక్ట్. 1/2 ఇంచ్ అనేది టేప్ తో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకునే పద్ధతి కూడా మన నడుము రుజు ప్రకారం బేస్ అయి ఉంటదండి. దానికోసం వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇదిగోండి 1 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోండి. లేదు మీకు ఇంకొకటి ఏంటి అంటే మొత్తం కింది నుంచి 3 ఇంచులకు పెట్టేసుకోండి, మీకు తలకాయ నొప్పి అంత ఎందుకు, ఇదిగోండి కింది నుంచి 3 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇటువైపున చివరి ఉంది కదా సైడ్ జాయింట్ అంటే చంక వైపున, ఇక్కడ వచ్చేసి ఈ 2 ఇంచెస్ మార్కింగ్ నుంచి 1/2 ఇంచ్ తీసుకోండి అవునా. లేదు అంటే కింది నుంచి 2.5 ఓకేనా, ఇదిగోండి కింది నుంచి 2.5కి మార్కింగ్ చేసి పెట్టేసుకోండి. అంటే షేప్ బెల్ట్ కట్ చేసుకునే పద్ధతి ఇదన్నమాట. తర్వాత ఇప్పుడు మీకు ఏంటి అంటే ఈ మెయిన్ డాట్ ఎంత వెడల్పుతో నేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ వచ్చింది రానిది అంతా కూడా ఈ మెయిన్ డాట్ పైన డిపెండ్ అయి ఉంటదండి. ఇక్కడ బోడగొట్టిండ్రంటే మీరు బ్లౌజ్ అంతా కూడా పాడైపోతుంది, బాగా జాగ్రత్తగా చేసుకోండి. దానికోసం వచ్చేసి ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 3.75 ఇంచు అంటే 4 ఇంచులకు మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి 3.75 ఇంచు అనేది ఈ విధంగా ఎక్కడ మనకి ఇదిగోండి కింద మార్కింగ్ చేసుకునే దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇదే మార్కింగ్ కొంచెం పైన కూడా మార్కింగ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఒంకర్లు పోకుండా అనేది చెప్తున్నా నేను. ఇక్కడ మార్కింగ్ చేసుకురు కదా, ఇప్పుడు డాట్ కోసం ఎంత వెడల్పు తీసుకుంటున్నాము అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా, ఇదిగోండి ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ ఇటు, తర్వాత ఈ మధ్యలో మార్కింగ్ నుంచి
ఒకటి భావించ అనేది ఇటు ఈ రెండు వైపుల అనేది మీరు మార్కింగ్ చేసుకోండి ఈ పద్ధతిలో మీరు ఫ్రంట్ పార్ట్ అనేది డాట్స్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ 3 ఇంచుల మార్కింగ్ ఉంది కదా ఇక్కడి నుంచి ఈ ఫస్ట్ మార్కింగ్ వరకు ఇదిగోండి కొంచెం కొంచెంగా కర్వ్గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఓకేనా ఈ చిన్నపాటి కర్వ్నెస్ అనేది మీరు బై హ్యాండ్ చేసుకోవచ్చుండి మరి కర్వ్ స్కేల్ యూస్ చేయాలి అన్నంత ఏం అవసరం లేదు చిన్నగానే ఉంది కదా నెక్స్ట్ ఇదిగోండి ఈ చివర డాట్ ఇక్కడి నుంచి మళ్ళీ 2.5 కి మార్కింగ్ చేసుకున్నాం కదా పైన ఇక్కడ వరకు డ్రా చేసుకోవాలి దీనికి వచ్చేసి మీరు స్కేల్ తో డ్రా చేసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఓకేనా ఇదిగోండి ఈ విధంగా చేసుకోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ కోసం వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ ఒక స్ట్రెయిట్ గా చిన్న లైన్ అనేది డ్రా చేసుకోండి పై వరకు ఈ విధంగా డ్రా చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటి అంటే ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు ఓకేనా ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ కొలతలు అనేది మీకు బిగినర్స్ కి బాగా యూస్ అవుతాయి కన్ఫ్యూజన్ అనేది పోతది ఇదిగోండి ఇక్కడ 2.5 తీసుకురు కదా ఇక్కడ మనకు స్కేల్ తోని డ్రా చేసుకోండి ఇదిగో 2.5 నుంచి ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా పెట్టేసుకోండి తర్వాత ఇటువైపున డాట్ కూడా ఇదిగోండి ఈ విధంగా కల్పేసుకోండి ఓకేనా అంటే ఇప్పుడు ఏంటి ఇక్కడ మెయిన్ డాట్ అయితే వచ్చేసింది తర్వాత హుక్సులు పట్టి డాట్ ఎక్కడ వేస్తున్నారు మీరు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఇక్కడ నుంచి ఎక్కడ తీసుకోవాలి ఇక్కడ తీసుకోవాలనా కిందికి తీసుకోవాలనా మీకు కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు ఈ నెక్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత ఈ 1/2 ఇంచ్ నుంచి ఇదిగోండి ఇక్కడ 3 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ రెండింటికి మధ్యలో మార్కింగ్ చేసేసుకోండి కావాలంటే మీరు టేప్ పెట్టేసుకోండి ఇదిగోండి 3.5 ఉంది మనకు 3.5 ఉంది కదా ఈ టేప్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోండి టేప్ ఫోల్డ్ ఎక్కడైంది ఇక్కడైంది ఇక్కడ మీరు డాట్ అనేది వేసేసుకోండి ఓకేనా దీని డాట్ పొడవు కూడా మనకి 2.5 తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వరకు 2.5 తీసుకొని ఇక్కడ కూడా మనం స్ట్రెయిట్ గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇటువైపున ఒక 1/2 ఇంచ్ ఇటువైపున ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి మీరు స్టార్టింగ్ లో బిగినర్స్ ఇలాంటి పొరపాటు చేయొద్దు ఖచ్చితంగా డ్రా చేసుకోవాలి హుక్సుల డాట్ మెయిన్ డాట్ అనేది ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ 2 డాట్స్ ను బేస్ చేసుకుంటూ 3వ పాయింట్ అనేది ట్రయాంగిల్ షేప్ లో రావాలి అంటే ఇదిగోండి సమోసా మోడల్ లో రావాలి ఈ రెండింటి కొలత ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఈ రెండింటికి అదే విధంగా ఈ రెండింటికి కూడా అదే విధంగా ఉండాలండి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే సడన్ గా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా ఓకేనా తర్వాత వచ్చేసి ఇక్కడి నుంచి మళ్ళీ రౌండ్ అప్ ఉందిగా ఈ రౌండ్ మధ్యలో ఒక దగ్గర కలిపేసుకోవాలి మీకు ఇక్కడ మధ్యలో కూడా ఎక్కడ కలుపుకోవాలని కూడా మీకు డౌట్ ఉంటదండి దానికోసం వచ్చేసి ఇదిగోండి పై వైపు నుంచి ఒక 1 ఇంచ్కు గ్యాప్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ 2 ఇంచెస్ చివర ఖర్చు వరకు ఉంది కదా ఇక్కడ వరకు ఈ టేప్ తో కొలుచుకోండి ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా మొత్తం కొలచండి ఎంత ఉందో ఇదిగోండి 10.5 ఉంది అంటే 10.5లో సగం ఎంత అవుతుంది 5.5 ఇంచులు అవుతుంది దానికోసం ఇదిగోండి ఇక్కడి నుంచి 5.5 ఇంచులు ఎక్కడ వస్తుంది ఇదిగోండి ఇక్కడ వచ్చింది 5.5 ఇంచ్ అనేది అంటే మీరు చంక రౌండ్ తిరిగే దగ్గర అని మేము చెప్తాము కానీ మీకు చంక రౌండ్ తిరిగే దగ్గర ఎక్కడ అని మీకు కన్ఫ్యూజ్ అవుతారు అందుకోసం ఈ పద్ధతి పాటించండి మీరు చంక డాట్ ఎక్కడైతే రావాలో పర్ఫెక్ట్ గా అక్కడనే వస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ డాట్ నుంచి ఈ డాట్ వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇటువైపున ఒక 1/2 ఇంచు ఇటువైపున ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి ఓకేనా ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ లా మనకు ఇప్పుడు మీకు అవగాహన వచ్చేసింది అయ్యయ్యో నేను ఎక్కడ మిస్టేక్ చేసిన అసలు ఈ పద్ధతి నేను చేయలేదే అని మీకు ఇప్పుడు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఇదిగోండి మధ్యలో పాయింట్ అన్నమాట అంటే మధ్యలో పాయింట్ కి ఈ 3 డాట్స్ అనేవి ఈ విధంగా డిస్టెన్స్ కరెక్ట్ మధ్యలో ఉండాలన్నమాట అప్పుడే మీకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది నీట్ వచ్చేస్తుంది ఓకేనా తర్వాత వచ్చేసి మనకేంటి అంటే హుక్సులు పట్టి కాజర్ పట్టి మధ్యలో చాలా వరకు గ్యాప్ వస్తుంది మనకు ఎందుకు గ్యాప్ వస్తుంది ఈ డాట్ వేస్తాం కదా మధ్యలో డాట్ అప్పుడు మీకు ఏంటంటే క్లాత్ తగ్గిపోతుంది దానికోసం వచ్చి మీరు ఏం చేయాలి అంటే ఇది వచ్చేసి మనకు చిన్న సైజు బ్లౌజ్ ఓకేనా దానికోసం ఇదిగోండి చివర ఉంది కదా ఇక్కడి నుంచి మనకు 1 ఇంచ్ అనేది మీరు మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ చంక కార్నర్ నుంచి ఈ మార్కింగ్ వరకు ఇదిగోండి లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ 2.5 అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ లైన్ అనేది ఈ చివరి వరకు కలిపేసుకోండి ఇంతే మీరు చేయాల్సింది చిన్న పనులేనండి చిన్న చిన్న మిస్టేక్స్ అనేది చేస్తారు కాబట్టి మీరు బ్లౌజ్ అనేది పోతుంది ఓకేనా ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మీకు చిన్న సైజు బ్లౌజ్ లో ఎక్కడెక్కడ మార్పులు చేసుకోవాలి చంక రౌండ్ గాని మెడ డౌన్ మెడ తిప్పడము ఆ మెడ రౌండ్ గా వస్తలేదు అని చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటది ఇవన్నీ కూడా మీరు ఎక్కడెక్కడ పొరపాట్లు చేసిండ్రు అనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు నేను చూపించింది వచ్చేసి 30 నడుము కంటే చిన్నది ఓకేనా ఇప్పుడు 30 నడుము కంటే పెద్దగా ఉన్న వాళ్లకు ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అనేది చూద్దాం వచ్చేసి మనకు పెద్ద సైజు అంటే ఏంటి 30 ఇంచుల కంటే పెద్దవి
अंत 32 34 एंत सैज कैसको दीनकोचे चंक भाग में लोत अने मुदे मारकिंग से इंदाला चूप्चा कदा चंक लोत दीयू इध अंत दींट एला मारपने याज इट इज आधानेव तरवा नैक् डीप एंतना सैजु वाले चाल इंपारटेट अंडी इधर मन को दादापू 6.5 इंच खचिता इंतकंटे तग्गिंचि मात्रं तीसुकोवद्दंडि पेद्द सैज वाळ्ळकि ओकेना 6.5 लेदंटे 7 इंचुलु मी इष्टानि बट्टि तीसुकोवच्चु इदिगोंडि नेनु ओक दग्गर अयिते इदिगोंडि लैन अनेदि డ్రా చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ కూడా అంతే హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకొని రౌండ్ అప్ అనేది చేసుకుంటాం దీంతో కూడా అంతేనండి మనకు ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి తీసేసుకొని చిన్నగా ఈ విధంగా రౌండ్ అప్ అనేది చేసుకోవాలి ఎందుకంటే ఈ విధంగా రౌండ్ అప్ చేసుకోవడం వల్ల నెక్ అనేది మనకు నీట్ గా అనేది వచ్చేస్తుంది ఓకేనా తర్వాత వచ్చేసి చెస్ట్ లెంగ్త్ ఎంత తీసుకుంటాము దాని కోసం వచ్చేసి ఇందాకలా 2 ఇంచెస్ కనేది మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకున్నాం కదా దీని కూడా అదే ఉంటుందండి పెద్ద ఏముండదు ఇదిగోండి లైన్ అనేది డ్రా చేసుకోండి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు చెస్ట్ లెంగ్త్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఆది బ్లౌజుల ఫ్రంట్ పార్ట్ బాగానే ఉంది అనుకుంటే పర్వాలేదు వాళ్ళకి ఫిట్టింగ్ పోయింది అన్నర అనుకోండి వాళ్ళకి ఆది బ్లౌజులకి తీసుకోవద్దు ఈ 2 ఇంచెస్ కచ్చు నుంచి కరెక్ట్ 1 ఇంచ్ అనేది కిందకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి దీంట్లో కూడా ప్రాబ్ వేరే ఏమీ ఉండదండి షేప్ బెల్ట్ కోసం మార్కింగ్స్ ఏముంటుంది ఈ 2 ఇంచెస్ నుంచి ఇదిగోండి ఇక్కడ 1 ఇంచ్ అనేది తీసేసుకోండి ఇటు నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకోండి ఇలా దీంట్లో కూడా ఎలాంటి మార్పు అనేది ఉండదు తర్వాత వచ్చేసి మనకు మెయిన్ డాట్ కోసం ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా ఈ కార్నర్ స్టార్టింగ్ నుంచి 4 ఇంచులకు అనేది ఇదిగోండి మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా ఓకేనా తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మనము ఎంత డాట్ వేస్తున్నాము అంటే పెద్ద సైజు వాళ్ళకు ఎంత డాట్ వేసుకోవాలి అనేది డౌట్ ఉంటది ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచు అదే విధంగా ఇటు వైపున కూడా 1.5 ఇంచు ఈ విధంగా డాట్ వేసుకోండి ఈ విధంగా డాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే 3 ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా ఈ 3 ఇంచెస్ మార్కింగ్ నుంచి ఫస్ట్ డాట్ వరకు చిన్నగా ఇదిగోండి కర్వ్ షేప్ లానే డ్రా చేసుకోండి ఈ విధంగా తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇటు వైపున డాట్ ఉంది కదా ఈ డాట్ నుంచి 2.5 డాట్ వరకు ఇదిగోండి స్కేల్ తో లైన్ డ్రా చేసుకోండి ఓకేనా తర్వాత వచ్చేసి మనకు ఈ డాట్ పొడవు ఎంత తీసుకుంటున్నాము అనేది చెక్ చేసుకోవాలండి వీళ్ళకి కూడా పెద్ద ప్రాబ్లం ఏముండదండి 2.5 ఇంచులు అనేది ఏ సైజు వాళ్ళకైనా సరిపోతుంది లేదు మనకు బోడగా రావాలి ఉబ్బెత్తుగా వద్దు మాకు అనుకుంటే మాత్రం ఒక 1/2 ఇంచు తగ్గించుకోండి ఓకేనా ఇదిగోండి హుక్స్లు పట్టి కూడా అంతే ఇందాకనే చెప్పిన కదా నేను ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత వస్తే మధ్యలో మార్కింగ్ చేసుకోవాలి అని అయితే ఒకవేళ మనకు ఈ హుక్స్ పట్టి లెంత్ అనేది చిన్న ఉందనుకోండి అంటే మీరు నెక్ డీప్ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటారో అప్పుడు ఈ రెండింటికి మధ్యలో మార్కింగ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏముండదు అయితే ఇప్పుడు ఈ విధంగా చిన్న ఉందనుకోండి ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ అనేది మనకు చిన్న ఉన్నప్పుడు మొత్తం కొలతలో మధ్యలో కూడా తీసేసుకోవచ్చు ప్రాబ్లం ఏముండదు ఇక్కడ కూడా అంతేనండి మనకు మెయిన్ డాట్ 2.5 తీసుకున్నాం కదా దీనికోసం కూడా ఇదిగోండి 2.5కి మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి దీని కూడా అంతే ఇటువైపున 1/2 ఇంచు ఇటువైపున 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ కూడా ఈ డాట్ నుంచి ఇదిగోండి ఇక్కడ వరకు ఈ విధంగా డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ కూడా అంతేనండి ఇందాక చెప్పిన కదా ఇక్కడ వచ్చేసి మనం 1 ఇంచ్ అనేది తగ్గించుకొని ఇక్కడ నుంచి టేప్ తో గొలుచుకోవాలి ఆ టేప్ వచ్చిన కొత్తలో మధ్యలోకి తీసుకోవాలని చెప్పి సపోజ్ ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి తర్వాత ఈ డాట్ కు కార్నర్ గా ఇదిగోండి ఇక్కడ వస్తుంది అంటే ఈ విధంగా మీరు ఆటోమేటిక్ గా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుందండి ఇదంతా కూడా అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఈ మార్కింగ్ నుంచి ఈ డాట్ వరకు కలుపుకోండి ఇక్కడ కూడా అంతే 1/2 ఇంచు అటు 1/2 ఇంచు ఇటు ఈ విధంగా చంక డాట్ కోసం అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకు దీనికి కూడా అంతేనండి మనం హుక్స్లు పట్టి కాజర్ పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది కదా అలా గ్యాప్ రాకుండా ఉండాలి అంటే కార్నర్ నుంచి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా దానికోసం 1/2 ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దీంట్లో కూడా సేమ్ అనమాట ఈ విధంగా క్రాస్ లైన్ డ్రా చేసుకోండి ఇదిగోండి ఇక్కడ లైన్ అనేది ఈ విధంగా వేసుకున్నాం కదా ఈ లైన్ దీనికి అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి ఓకేనా చూస్తున్నారు కదా మీకు ఎంత ఈజీగా ఉందో చాలా వరకు పెద్ద సైజు ఉంటే మాకు ఫిట్టింగ్ వస్తుందో రాదు కస్టమర్ చిన్న బ్లౌజ్ అయితే నేను కుట్టగలుగుతాను పెద్ద పెద్ద బ్లౌజులు నాకు రావండి అంటాను చాలా మంది కస్టమర్స్ కూడా వాపస్ పంపిస్తారు అట్లా చెయ్యొద్దండి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఈ చిన్న చిన్నవండి ఇవి చాలా ఆ ఒక్కసారి దీని గురించి మీరు తెలుసుకున్నారంటే ఆ మీరు ఎంత పెద్ద బ్లౌజ్ అయినా ఎంత ఫిట్టింగ్ లేని వాళ్ళకైనా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది ఇవ్వచ్చు అన్నమాట ఓకేనా ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వని వాళ్ళకి ఆ చిన్న సైజ్ అయితే ఏ విధంగా మార్పులు చేసుకోవాలి లేదు అంటే పెద్ద సైజ్ అయితే ఎక్కడెక్కడ చేంజెస్ చేసుకోవాలి ఫిట్టింగ్ నీట్ గా ఏ విధంగా చేసుకోవాలి అనేది అంతా కూడా
वीडियो क्लियर चेसी दीन की रिलेटेड वीडियो अनेक मन चैनल चाला उन्नी వాటి లింక్ అన్ని కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను ఈ వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత అవి కూడా ఒకసారి మీరు చెక్ చేయండి మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది నెక్స్ట్ టైం నుంచి మీరు ఈజీగా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ నీట్ గా వచ్చేలాగా చేసుకోవచ్చు ఓకేనా ఆ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్